యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఇరవై ఒకటవ గురువారము మొదటి పట్టణము కొరింతేలకు రాసిన మొదటి లేఖ ఒకటవ అధ్యాయము ఒకటవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు దేవుని సంకల్పము వలన క్రీస్తు యేసు అపోసుల్నిగా పిలువబడిన పౌలు మన సోదరుడు సొసైనేసు దైవ దైవసంగమునకు వ్రాయునది మీరు క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరపబడి ప్రతీ స్థలమందు మన ప్రభు ఏసుక్రీస్తు నామమున ప్రార్థించు వారితో సహా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారు ఆయన వారికిను మనకును ప్రభువు మన తండ్రి దేవుని నుండి ప్రభువు యేసుక్రీస్తు నుండి మీకు అనుగ్రహము శాంతి లభించునుగాక యేసుక్రీస్తు ద్వారా దేవుడు మీకు తన అనుగ్రహమును ఒసగెను కనుక మీ కొరకై నేను సర్వదా ఆయనకు కృతజ్ఞతలను అర్పింతును ఏలనా క్రీస్తుతో ఐక్యము వలన మీరు సర్వ విధముల వాక్కునందును జ్ఞానమునందును ఐశ్వర్యవంతులైతిరి క్రీస్తు సందేశము మీ యందు ఎంతయో దృ దృఢపడినది కనుకనే మన ప్రభువు ఏసుక్రీస్తు ప్రత్యక్షము చేయబడుటకై వేచియున్న మీకు ఆత్మీయ ఆశీర్వాదమైనను కొరత కాలేదు మన ప్రభును యేసుక్రీస్తు దినమున మీరు దోషరహితులుగా ఉండునట్లు ఆయన మిమ్ము తుది వరకు సుస్థిరముగా ఉంచును తన కుమారుడు మన ప్రభువు యేసుక్రీస్తుతో సహవాసమునకు మిమ్ము పిలిచిన ఆ దేవుడు విశ్వసనీయుడు ఇది వందనములు వంద ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము ఆరవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి ఇరవై తొమ్మిదవ వచనము వరకు తన తమ్ముడగు తమ్ముడ భార్య నిమిత్తము హేరోదు యోహానును బట్టి బంధించి చరసాలలో పడవేసెను ఏలైనా అతడు హేరోదియాను వివాహమాడియుండెను అంతేకాక యోహాను నీవు నీ సహోదరిని భార్యను పెన్లాడుట సరికాదు అని హేరోదును హెచ్చరించుచుండెను హెరోదియా యోహానుపై పగబట్టి అతనిని చంపదలచెను కాని ఆమెకు అది సాధ్యము కాకపోయెను ఏలయన యోహాను నీతిమంతుడు పవిత్రుడు అని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతనిని కాపాడచూచెను అతని హితోపదేశములకు హేరోదు కలత చెందినను వానిని అంగీకరింప మనసు కలవాడైయుండెను తుదకు హెరోదియాకు ఒక చక్కని అవకాశము కలిగెను హేరోదు తన జన్మదినోత్సవమున కొలువు ప్రధానులకు న్యాయాధిపతులకు గలిలియా సీమలోని ప్రముఖులకు విందు చేయించెను హెరోదియా కుమార్తె లోనికి వచ్చి హేరోదు ప్రభువునకు ఆయన అతిథులకు ప్రీతికరముగా నృత్యము చేసెను అప్పుడు ఆ ప్రభువు ఆ బాలికను చూచి నీ ఇష్టమైన దానిని కోరుకొనుము ఇచ్చెదను నీవు ఏమి కోరినను నా అర్ధరాజ్యమునైనను ఇచ్చెదను అని ప్రమాణపూర్వకముగా పలికెను అప్పుడు ఆమె వెలుపలికి పోయి తన తల్లితో నేనేమి కోరవలయెను అని అడుగగా ఆమె స్నాపకుడుగు యోహాను తలను కోరుము అని చెప్పెను అంతా ఆ బాలిక వేగముగా రాజు వద్దకు వచ్చి స్నాపకుడుగు యోహాను శిరమును ఇప్పుడే ఒక పల్లెములో పెట్టి ఇప్పింపు అని కోరేను అందులకు రాజు మిగులా బాధపడెను కాని అతిథుల ఎదుట శపథము చేసినందున ఆమె కోరికను కాదనక లేకపోయెను కనుక అతడు యోహానుతలను తీసుకుని రమ్ము అని వెంటనే ఒక తలారికి ఆజ్ఞాపించెను వాడు అట్లే పోయి చెరసాలలో ఉన్న యోహానుతలను నరికి ఒక పల్లెములో పెట్టి ఆ బాలికకు ఇయ్యగా ఆమె తన తల్లికి ఇచ్చెను ఈ వృత్తాంతమంతను వినిన వెంటనే యోహాను శిష్యులు వచ్చి ఆ భౌతిక దేహమును పోయి సమాధి చేసిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక